సిరోధాన్యమన్న ఉమ మైలవరంపై క్లారిటీ ఇచ్చారన్న వసంత అసంతృప్తులకు చంద్రబాబు బుజ్జగింపులు రేపు విచారణకు హాజరు కావటం లేదు సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ కోనసీమ ముత్యాలమ్మను దర్శించుకున్న నేత ఎల్లుండి వైసీపీ ముఖ్య నేతల సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన భేటీ హాజరవుతున్న మండల స్థాయి నేతలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత టీడీపీ వైసీపీ కార్యకర్తల తోపులాట దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరుతో టీడీపీ ర్యాలీ పెడనలో రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షుడు దిష్టిబొమ్మ దగ్ధం ఆశలు అడియాశలు చేశారన్న జనసేన క్యాడర్ టీడీపీ జనసేనకు ఎజెండా లేదు జనసేనకు 24 సీట్లపై బొత్స సెటైర్ ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారన్న మంత్రి జోగయ్య లేఖలపై నానాజీ ఆగ్రహం జనసేన శక్తి ఏమిటో తమకు తెలుసన్న నేత అన్ని సీట్లలోనూ గెలుస్తామని ధీమా వసంత సహా ఎవరొచ్చినా ఒప్పుకో ఎల్లయ్య పుల్లయ్యకు ఇస్తానంటే ఊరుకోను పెనమలూరు టికెట్ పై బోడే ప్రసాద్ కామెంట్ పార్టీ నిడదవోలు వెళ్ళమంటోంది ఇండిపెండెంట్ గా పోటీ చేయనన్న దుర్గేష్ మంత్రి వేణుకి తన గురించి అనవసరమని కామెంట్ ఉండి టీడీపీలో అసంతృప్తి మాజీ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నిరసన నాగేంద్ర కుమార్ పై శివరామరాజు వర్గం ఆగ్రహం అప్పుడు అందరికీ అన్ని ఇస్తామన్నారు ఇప్పుడు కొందరికి కొన్నే ఇస్తామంటున్నారు గ్యారెంటీలపై మార్చి 17 వరకు చూస్తామన్న కేటీఆర్ సీఎం రేవంత్ను కలిసిన తీగల టీఆర్ఎస్ కు తీగల ఫ్యామిలీ గుడ్ బై త్వరలో కాంగ్రెస్ లో చేరిక భద్రాచలంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పాల్గొన్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి మోదీ అభివృద్ధికి మారుపేరు అని ప్రశంసలు కొత్తపేటలో జనసేన క్యాడర్ నిరసన ఆలమూరు ఆఫీసులో పార్టీ జెండాలు పీకివేత ఫ్లెక్సీలను దగ్ధం చేసిన బీసీ నేతలు రేపు కుప్పంలో జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి పవన్ తీరును తప్పుపట్టిన మంత్రి మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం రాజ్కోట్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన మోదీ హాజరైన గవర్నర్ మంత్రి రజని ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి పార్టీలన్న కిషన్ రెడ్డి మొత్తం సీట్లు గెలుస్తామని ధీమా కర్నూలు వైసీపీ క్యాడర్ ఆందోళన సిట్టింగ్ కే సీట్ ఇవ్వాలని డిమాండ్ హఫీజ్ కోసం కోఆర్డినేటర్ ముందు ఆందోళన ద్వారకలో అతిపెద్ద కేబుల్ వంతెన ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం ద్వారకానాథ్ గుడిలో ప్రత్యేక పూజలు దళితులకి ఓబీసీలకు అన్యాయం యోగి సర్కార్ పై రాహుల్ విమర్శలు న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ క్రీడా సదుపాయాలు మెరుగుపరిచాం మంచి ఫలితాలు సాధిస్తున్నాం టీవీ9 కాన్క్లేవ్ లో అనురాగ్ ఠాకూర్ ద్వారకలో ప్రధాని పర్యటన సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్ అండర్ వాటర్ లో మోదీ ప్రార్థన